సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని చెర్ల గోపులారం గ్రామంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే కృష్ణ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 34 తులాల బంగారం, 40,000 నగదును దొంగలు అపహరించినట్టు ఇంటి యజమానులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్టు వారు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని క్లోజ్ టీమ్ ఆధారంగా ఆధారాలను సేకరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వారికి హామీనిచ్చారు. తీసుకో పైసలు ప్రతి అమ్మాయి సపరేట్. ఇవి నేను ఫోటోల గురించి తెచ్చుకున్నా, ఫోటోలు దాని తెచ్చుకున్నది తెద్దామని వచ్చేసి ఇంటికి డోర్ లాకేసి ఉండే. నేను లేకుంటే నేను మొదలు లేకుండే, మా వైఫ్ కూడా లేకుండే. అయితే దీనిలో దొంగలు పడ్డారు, నైట్ దొంగలు పడ్డారు. అదే 30 తులాల బంగారం పోయింది. వచ్చేసి మేము లేకున్నా సరే మా బాబాయ్ వచ్చి ఫోన్ చేసేసరికి ఇక్కడ వచ్చి చూసినాం. ఆల్రెడీ అన్నీ వెళ్ళిపోయినాయి. లేవు ఏమి డబ్బులు 20,000 ఉన్నాయి. అయితే మదరి రూమ్ సపరేట్ ఉంది. అయితే దానిలో వచ్చేసి 20,000 దానిలో ఉన్నాయి. మళ్ళీ 4 తులాల బంగారం ఉంది సపరేట్. ఇంటికి తాళం వేసి ఉండే? తాళం వేసింది ఇంటికి. తాళం ఎక్కడికి వెళ్ళారు? నేను వచ్చేసి డ్యూటీకి వెళ్ళాను, నైట్ డ్యూటీని. మదర్ వచ్చేసి మా పాపను చూడడానికి మేము అక్కడికి వచ్చేసాం. ఇంట్లో వాళ్ళు పెద్ద మనుషులు ఎవరు లేకుండా? ఎవ్వలేరు. మేము ఉండేది ముగ్గురమే. నేను మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మా మదర్ వచ్చేసి ముత్తంకి వెళ్ళాం. చెర్ల గోపులారం విలేజ్ నుంచి నైట్ పూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని చెప్పేసి దరఖాస్తు వచ్చింది. దాని మీద క్లూస్ టీమ్ని ప్లస్ మేము అందరం కలిసి ఐడి పార్టీని తీసుకొని వచ్చి విలేజ్కి వచ్చి